ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా భూతాన్ని తరమడం కోసం ప్రపంచ దేశాలే కాదు భారత దేశం సైతం దాన్ని ఎదుర్కోవడానికి శాయశక్తుల కృషి చేసిన చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ గారు ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో కరోనా రాకుండా ఉండడం కోసం ఎన్నో చర్యలు తీసుకోవడమే కాదు ప్రతి ఒక్క మంత్రి కావచ్చు మేయర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనికి యుద్ధంలాగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అంటే వారు ఏ కార్యక్రమాలు చేపట్టారు చెప్పండి సార్ అంటే మరొక 30 వరకు కూడా ఈ లాక్ డౌన్ పొడిగించినటువంటి నేపథ్యం ఒకైతే అయితే ముఖ్యంగా ధాన్యం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నాయి ఈ లాక్ డౌన్ నేపథ్యంలో అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రోజు 3వ తారీఖు వరకు కూడా మే 3వ తారీఖు వరకు కూడా లాక్ డౌన్ పొడిగించడమైంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నోసార్లు సూచించడం జరిగింది లాక్డౌన్ ఇంకొక 1 మంత్ చేయాలి ఇంకో 15 డేస్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపాదన మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అది శుభ పరిణామం కూడా ఎందుకంటే ఇప్పుడో కంట్రోల్ చేసింది ఒక ఎత్తు ఇంకా ముందు కూడా ఇంకొక 10 రోజులు కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ దీన్ని నల్లవేండి జీరో చేసే అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రి గారు సూచన చేసినందుకు మేము కూడా బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నాం దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించింది 2 ఒకటి కరోనా వైరస్ను కంట్రోల్ చేయాలి ఒకటైతే 2 రైతులు తను పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవాలి అమ్ముకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు వాడాలి ఆ 2 మీద చాలా కష్టం జరిగింది మరి వైరస్ వలన ఎట్టి పరిస్థితుల్లో ఒక గ్రామ రైతు ఇంకో గ్రామంకు పోయే పరిస్థితి లేదు ఒక గ్రామ రైతు నగరానికి వచ్చేసి ఏఎంసీలో కానీ అమ్ముకునే పరిస్థితి లేదు అందుకే ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది మరి ఎట్టి పరిస్థితులు అమ్మకాలు జరగాలి ఒకటేసారి కొనుగోలు కేంద్రానికి వస్తే ఇబ్బంది అవుతుంది రైతులు అని చెప్పేసి ఎన్నడూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు సుమారు 6900 కొనుగోలు కేంద్రాలని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎప్పుడంగా సమైక్య రాష్ట్రంలో 2000 కన్నా ఎక్కువ ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు చేయలేదు సో ఈరోజు సుమారు 6700 కొనుగోలు కేంద్రాలు చేయడం వలన బ్రహ్మాండంగా రైతులు ఎక్కడ రైతులు అక్కడనే ఆ ఊర్లో అమ్ముకుంటున్నారు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్థికంగా అంటే ఏది కూడా వ్యాపార లావాదేవీలు నడుస్తలేవు అంటే ఇన్కమ్ సోర్స్ లేకున్నా కూడా ప్రజలను ఉద్దేశించి ఇప్పటికే 12 కిలోల బియ్యం ఇవ్వడం కాదు నగదు బదిలీ చేయడం ఒకైతే మున్సిపల్ కార్మికులకు కూడా 5000 రూపాయలు రావడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది సార్ ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలంటే చట్టాల ఆధారంగా పనిచేసే సేవ కలగదు ముఖ్యమంత్రి గారికి ఉన్న మానవత దృక్పథంతో హ్యూమన్ టచ్ అతను ముఖ్యమంత్రిలో ఉన్న మానవత దృక్పథానికి ఈరోజు నిదర్శనమే ప్రతి ఒక్క వ్యక్తికి 12 కిలోల బియ్యము ముఖ్యమంత్రి ఇవ్వడం వలన అంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఒక వ్యక్తి 12 కిలోల బియ్యం ఉచితం ఇవ్వడం జరగలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానవత దృక్పథంతో ఇచ్చిన 12 కిలోల బియ్యం బ్రహ్మాండంగా 12 కిలోల బియ్యం తీసుకోవడం జరిగింది మరి 12 కిలోల బియ్యం తీసుకుంటారు మరి నిత్యావసర పప్పుకు ఉప్పు కూడా కొనుగోలుకు ఇబ్బంది అవుతుందని చెప్పి వారికి కూడా 1500 రూపాయలు ఉండగా ఈరోజు అకౌంట్లో చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇదివరకు ఇక్కడ ఏ ప్రభుత్వం చేయలేదు ఈరోజు 1500 రూపాయలు బ్రహ్మాండంగా తీసుకున్నారు అందరు ఏటీఎం కార్డు ఏటీఎం దగ్గర కూర్చొని రైస్ తీసుకున్నారు తర్వాత చాలామంది అతడుండగా వాళ్ళకి వలన రై ఏ పేదవాడిని కూడా నిరుపేద కూడా తిండికి ఇబ్బంది లేకుండా ఉన్నది ఎక్కువ తెలంగాణ రాష్ట్రం అనే డౌట్ లేదు మా మున్సిపల్ పరంగా వచ్చేస్తే మా మున్సిపల్ ఈ సిబ్బంది చాలా సేవ చేశారు చాలా అద్భుతమైన సేవ చేశారు దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన 12 కిలోల బియ్యం తీసుకున్నారు దాంతోపాటు 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత ప్రభుత్వం యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5000 రూపాయలు వాళ్ళు ఇవ్వడంలో ఈరోజు వారి అకౌంట్లో 6800 రూపాయలు ఉండడం అనేది చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో మా ముఖ్యమంత్రి ఇంత 6800 రూపాయలు మా అకౌంట్లో వేశారు 12 కిలోల బియ్యం ఇచ్చిన వచ్చి రెట్టింపు సేవ చేసుకొని ముఖ్యమంత్రి ఏదైతే ఆశిస్తున్నాడో వైరస్ కంట్రోల్లో మేము కూడా భాగస్వామని చెప్పి వాళ్ళకి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ వైరస్ నిర్మూలనలో ముఖ్య భూమి పోషించాలని చెప్పి మేము సదరా చెప్తున్నాము అంటే ఇంకా కొన్ని రోజులు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఏం పిలిపిస్తారు అంటే అనవసరంగా కూడా కొంతమంది బయటికి వచ్చి కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే కఠిన నియమ నిబంధనలు పాటించే విధంగా అంటే ఏ విధంగా ఉండబోతాం మండల దీక్ష అంటే 41 రోజులు ఉంటాయి మండల దీక్షలు ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకొని కఠినంగా మనం వివరిస్తామో అలాగే ఈరోజు దేశ ప్రజల దగ్గర రాష్ట్రపతి ఆ దీక్ష వహించిందని అనుకుందాం మన కోసం కాకుండా మన నగరం కోసం మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ వ్యాధి నిర్మూలన కోసం 3వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి సూచించిన విధంగా ఇంటికే పరిమితం కానీ మీకు ఇంటికాడికి అన్ని తీసుకొస్తున్నారు ప్రభుత్వం ఇంటికే పరిమితం కానీ మీరు ఇంటికి వెళ్ళి బయటకు వస్తే మీకు తెలియకుండా మీలో వైరస్ ఉన్నా కూడా అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి క్వారంటైన్ ఉండడం బెస్టము ఈ లాక్డౌన్ 3వ తారీఖు కఠినంగా ఉండడం జరుగుతుంది చాలామంది కరీంనగర్లో మాకేం కాదు కదా ఏం లేదు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని మొత్తం నిర్మూలించారు కదా మాకేం భావనలో బయటకు వస్తున్నది కరెక్ట్ కాదు ఇంకా కూడా నిర్మూలించాలి ఆ వ్యాధి ఎప్పుడు ఏ రూపంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ముఖ్యమంత్రి ఫాలో అయ్యి 3వ తారీఖు వరకు వాళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలి
డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వ్యక్తిగత శానిటేషన్ ఉండాలి ఇంటికే పరిమితం మాత్రమే ఈ వ్యాధిని అనుకునే విధంగా నిర్మించే అవకాశం ఉంటుంది థాంక్యూ సార్ ఇదే మంత్రి గంగల కమలాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కానీ లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా ఇప్పటికైనా ఇంటికే పరిమితం అవడం ఎంతో న్యాయం చెప్తున్నటువంటి ప్రసం మనకు మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే శానిటేషన్ ఎట్లా జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే రెడ్ జోన్ కావచ్చు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారి ఇంటికే వెళ్ళి దినసరి వస్తువులు ఇస్తున్నటువంటి అంటే అంటే మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా శానిటేషన్ వ్యవస్థ ఏముంది సార్ కరీంనగర్లో ఒక మోడల్ శానిటేషన్గా మనం మార్చింది రాష్ట్రం మొత్తం కూడా కరీంనగర్లో చేసిన శానిటేషన్ని ఫాలో అవుతూ ఉన్నారు కరీంనగర్లో కమిషనర్ గారు పాలకవర్గ సభ్యులు అందరం కూడా మరి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ తీసుకొని గత 20-25 రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఈరోజు వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట ఇవ్వగలిగినాం మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఈరోజు పారిశుద్ధ కార్యక్రమం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి వారందరూ కూడా 5 రూపాయలు అకౌంట్లో పడడం జరిగింది వారి ముఖంలో ఈరోజు ఒక చిరునవ్వు కనబడుతూ ఉన్నది మేము చేసిన శ్రమకు ఒక ఫలితం వచ్చింది మా శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి వారు పూర్తిస్థాయిలో భావిస్తూ ఉన్నారు మరి వారందరూ కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కూడా ఇంకా 20 రోజులు కానీ 4 రోజులు కానీ 4 రోజులు లాక్డౌన్ ఉన్నా కూడా మరి వారు పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి మేము కార్మికుల పక్షాన ఉదయపూర్వకం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు డబ్బులు బ్యాంక్లో పడ్డాయి కదా ఎట్లా అనిపిస్తుంది ఇది విధంగా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందండి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు 5000 రూపాయలు మా పనిని ఈ శానిటేషన్ వర్క్లో ఈ కరోనా నియంత్రణ నీ విషయంలో మేము కూడా మా భాగస్వామిగా మేము కూడా పాల్గొంటున్నాం దానిలో మాకు తోచిన విధంగా కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాం మా శ్రమను గుర్తించి ఆయన మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 5000 రూపాయలు ఇచ్చిండు అది మాకు చాలా ఆనందంగా ఉంది చెప్పమ్మా మీ అకౌంట్లో 5000 పడ్డాయి ఎట్లా ఉంది సార్ మమ్మల్ని గుర్తించి మా పనిని గుర్తించి మాకు 5000 రూపాయలు వేసిండు ఈ కరోనా వైరస్ నుంచి మేము పనిచేస్తున్నాం మంచిగా మమ్మల్ని గుర్తించి 5000 రూపాయలు వేసిస్తాం చూసుకుంటే లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం కావాలి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా అనేది నిషేధించాలి రాకుండా చేయాలంటే మాత్రం ప్రతి ఒక్కరు ఒక సామాజిక బాధ్యతగా ఇంటికే పరిమితం కావాలి సీఎం కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈరోజు కరీంనగర్ జిల్లా అంతా కూడా ఒక సేఫ్ జోన్గా ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు టీ న్యూస్ కరీంనగర్